ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారళమ్మ వన దేవతలపై చిన్నజీయర్ స్వామి కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకుల ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన దేవతలైన మేడారం సమ్మక్క సారళమ్మ తల్లులపై చిన్నజీయర్ స్వామి కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విషయంపై చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడిన విషయంలో ఆదివాసీ బిడ్డలందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని మీద మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి జరిగిన అవమానం అనుకున్నాం కదా, అయింది. దానికోసం మేము చేస్తున్నాం. మీరు చేసిన తప్పుడు వాక్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ఎక్కడదాకా రాగలుగుతాం. మీరు వచ్చి మా సమ్మక్క సారలమ్మ కాడికి వచ్చి గద్దెల కాడికి వచ్చి క్షమాపణ కోరుకుంటూ మా అందరినీ మనోభావాలు తిన్నాడు దెబ్బతిన్నాడు చేసిన మీరు అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఒక ఆదివాసీ బిడ్డల గిరిజన అందరం నేత కలిసి ఈ వాక్యాలన్నీ మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే చేసిన అనుచిత వాక్యాలు ఉన్నాయో మా గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయండి. దయచేసి వెంటనే చిన్నజీయర్ స్వామి గారు సమ్మక్క సారక గద్దెల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా భావించే ఈ సమాజం మానవ సమాజంలో అందరూ కులాలు మతాలతో సంబంధాలు లేకుండా ప్రతి కులము కూడా పూజించే దేవత మా ఆదివాసీ సమ్మక్క సారలమ్మ. అట్లాంటి మా ఆదివాసీ ఆడబిడ్డలను వ్యక్తిగతంగా విమర్శిస్తూ మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని మేము ఇంతటితో వదలం. ఖచ్చితంగా ఆ చిన్నజీయర్ స్వామి గారు మా మేడారం తల్లుల దగ్గరకు వచ్చి గద్దెల దగ్గర క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకునేది లేదు. అదేవిధంగా ఎస్టీ ఎస్టాటిక్ కేసు పెట్టి అతను అరెస్ట్ కూడా చేయాలని చెప్పేసి భావిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారం తీరేంత వరకు మేము అవసరమైతే ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మా కులాలు మా ఆదివాసీ మానవాళ్ళు బాగా దెబ్బతిన్న వల్ల ఇది ఇలాగే వదిలిపెట్టుకుండా పోతే మాకు ముందు మా మనుగడ లేకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఇంతటితో వదలం. ఖచ్చితంగా ఆయన వచ్చి గద్దెల దగ్గరకు వచ్చి క్షమాపణ మా తల్లుల దగ్గర క్షమాపణ కోరేంత వరకు ఊరుకునేదే లేదని చెప్పేసి మీడియా మిత్రులతో అలాగే తెలియజేయడం జరుగుతుంది.